హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీతాక్షు వ్లాగ్స్. ఈరోజు అయితే కొన్ని యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అండి. మనకి పనికిరాని వస్తువులను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, అదేవిధంగా మన టైంని డబ్బుని ఏ విధంగా పొదుపు చేసుకోవచ్చు అనేది ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నాను. వీడియో కంటిన్యూగా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కప్స్, ప్లేట్స్, ఇలా బ్రేక్ఫాస్ట్ తినడానికి ప్లేట్స్, ఏదైనా ప్రసాదం పెట్టుకోవడానికి ప్లేట్స్ ఉన్న సెట్ అయితే వచ్చింది. ఆ సెట్కి ఇలా ప్యాకింగ్ అయితే వచ్చిందండి. మనం ఈ ప్లేట్స్ కప్స్ యూజ్ చేసుకున్న తర్వాత ఈ ప్యాకింగ్ని పడేస్తూ ఉంటారు కదా, సో అలా పడేయకోకుండా ఈ ప్యాకింగ్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్గా అయితే లోపల అట్ట ఉంటుంది కదా, ప్లేట్స్ కప్స్ ఉన్న అట్టని తీసి ఇలా పెట్టేసుకొని, ఇక్కడ చూడండి ఒక దానిలో అయితే ఆలు పెట్టుకున్నాను, మరొక దానిలో ఆనియన్స్ పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా అట్టాకి కొన్ని ర్యాక్స్ అయితే వచ్చాయి కాబట్టి ఈ ర్యాక్స్ని మనం తీసేసి మొత్తం ఆనియన్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ర్యాక్స్ ఉంచేస్తే మనం వెజిటేబుల్స్ కూడా పెట్టుకోవాలి అనుకున్నట్లయితే చక్కగా ఏ ర్యాక్లోకి ఆ ర్యాక్లో ఇలా ఒక నాలుగు రకాల వెజిటేబుల్స్ అయితే పడతాయండి. ఇక్కడైతే పొటాటో, దోసకాయలు, టమాటో, దొండకాయలు ఇలా అయితే నేను సపరేట్గా ఏ ర్యాక్కి ఆ ర్యాక్లో పెట్టేసుకున్నానండి. సో ఈ విధంగా మనం కిచెన్లో పెట్టుకోవటం వల్ల ఎప్పుడు గాలి ఆడే ప్రదేశంలో ఉంచినట్లయితే జెమ్స్ ఫ్రీగా ఉండటమే కాకుండా ఎలాంటి బ్యాక్టీరియా వ్యాపించుకోకుండా వెజిటేబుల్స్ ఎప్పుడూ కూడా ఫ్రెష్గానే ఉంటాయండి. సో ఇప్పుడైతే వింటర్ సీజన్ కాబట్టి చక్కగా మనం ఈ విధంగా బయటే ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా స్టోర్ చేసుకోవచ్చు అండి. సో చూసారు కదా, ఇలా పనికిరాని వాటిని మనం ఈ విధంగా కిచెన్లో ఉపయోగించుకోవచ్చు అండి. సో ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్యాని. ఎన్కే బ్రాండ్ వారి హోమ్ మేడ్ కుకీస్, ఎలాంటి ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ లేని హెల్దీ హోమ్ మేడ్ చాక్లెట్స్. చిన్న పెద్ద బర్త్డే పార్టీసే కాదండి, ఏ చిన్న ఒకేషన్స్ అయినా పండగలైనా సరే ఎన్కే బ్రాండ్ వారి హోమ్ మేడ్ చాక్లెట్స్ తయారు చేసి డోర్ డెలివరీ చేయబడును. మీరు ఎవరైనా ఎన్కే బ్రాండ్ వారి చాక్లెట్స్ ఆర్డర్ పెట్టుకోవాలంటే 1 డే 6 అవర్స్ బిఫోర్ ముందు మీరు ఆర్డర్ పెట్టినా కూడా వాళ్ళు ఎలాంటి స్టాక్ పెట్టుకుని చాక్లెట్స్ ని అప్పటికప్పుడు స్వయంగా వాళ్ళ ఇంట్లోనే తయారు చేసి ఫ్రీగా డోర్ డెలివరీ చేయబడును. ఇందులో అయితే ఎలాంటి కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ అయితే ఉండవండి. సో స్వచ్ఛంగా తయారు చేసిన హోమ్ మేడ్ హెల్దీ చాక్లెట్స్, వీటి వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయితే రావండి. ఓన్లీ గుంటూరు సరౌండింగ్స్ లో వాళ్ళకి మాత్రమే డోర్ డెలివరీ చేయబడుతుందండి. సో ఇదైతే ప్రమోషన్ వీడియో కాదు. కంప్లీట్ డీటెయిల్స్ కొరకు వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ అట్టాకి పైన ప్యాకింగ్ వచ్చింది కదా, ఈ ప్యాకింగ్ ఒక బ్యాగ్కి ఎలా ఇస్తారో అలా థ్రెడ్స్ ఇచ్చారు, మనం పట్టుకోవచ్చు అండి. సో ఈ ప్యాకింగ్ కూడా చాలా స్టాండర్డ్గా ఉంది. సో నెక్స్ట్ మనం ఏదైనా షాపింగ్ చేసినప్పుడు లేకుంటే ఏవైనా కొన్నప్పుడు కూడా మనకి ఇలా బ్యాగ్స్ అయితే ఇస్తూ ఉంటారు. సో ఇలాంటి బ్యాగ్స్ని మనము పడేయకోకుండా ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. అయితే ఇవి ఎలా పడితే అలా పెట్టినట్లయితే మనకి ఎప్పుడు కావాలన్నా అవి దొరకవు కాబట్టి ఇవన్నీ ఒకే చోట ఉండాలి అంటే చక్కగా వీటిని అయితే నీట్గా ఫోల్డింగ్ చేసేసుకోవాలండి. ఫోల్డింగ్ కూడా నేను చాలా వీడియోస్లలో చూపించాను ఎలా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలనేది. సింపుల్గా ఒక సంచి తీసుకొని మిడిల్కి ఫోల్డింగ్ చేసి ఎగస్ట్రా ఉన్న పార్ట్ని అయితే ఫోల్డింగ్ చేసేసుకొని కింద నుంచి ఇలా రోల్ చేసుకుంటూ పై వరకు రావాలండి. ఆ నెక్స్ట్ అయితే హ్యాండ్స్ ఉంటాయి కదా, ఇలా పట్టుకునే వాటిని మనం ఇలా మెలక వేసేసి ఈ ఫోల్డింగ్లో నుంచి బయటికి తీసినట్లయితే ఈ మడత అస్సలు ఊడిపోదు, నీట్గా ఉంటుంది. సో ఇలా ఎన్నైనా మనం ఫోల్డింగ్ చేసుకోవచ్చు. నేను కొన్ని నిలువుగా కొన్ని చిన్నవిగా ఫోల్డింగ్ అయితే చేసేసాను. ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను, ఇక్కడ ఇలా ఉంది కదా గిఫ్ట్కి వచ్చిన బ్యాగ్. ఈ బ్యాగ్లో ఇలా మనం మడత పెట్టిన సంచులన్నీ కూడా పెట్టుకున్నట్లయితే ఈ బ్యాగ్ ఒక పక్కన మనం కిచెన్లో ఎక్కడైనా పెట్టుకున్నట్లయితే మనం బయటకు వెళ్ళేటప్పుడు లేకుంటే మార్కెట్కి ఎక్కడికైనా టూర్లకు వెళ్ళినా లేకుంటే చిన్న చిన్న జర్నీలు ఉంటాయి కదా, అలా చేసేటప్పుడు ఇలాంటి బ్యాగ్స్ మనకి యూస్ఫుల్ అవుతాయి. కాబట్టి ఇవి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవడానికి అనుకూలంగా మనకి అందుబాటులో కిచెన్లో కానీ ఏదైనా ఒక ఖాళీ కబోర్డ్లో కానీ పెట్టుకున్నట్లయితే ఈ బ్యాగ్స్ ఉన్నాయి అని చెప్పి మనకు గుర్తుంటుంది. మనం ఈజీగా తీసుకోవడానికి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవడానికి ఇవైతే యూస్ఫుల్ అవుతాయండి. చూసారు కదా, సో ఈ బ్యాగ్ మనం పట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు.
సో మీకు నచ్చితే లైక్ చేయండి. మనకి ఈ విధంగా గిఫ్ట్కి వచ్చిన అట్టాని మళ్ళీ ఏ విధంగా యూస్ చేసుకోవచ్చో చూద్దాము. పైన ఉన్న ఈ కాగితాన్ని తీసేసి మనకి వేస్ట్ అనుకున్న ఈ చిన్న చిన్న పార్ట్స్ను కూడా తీసేద్దాము. సో ఈ పెద్ద పెద్దవి అయితే ఉంచేద్దామండి, ఎందుకంటే ర్యాక్స్ లాగా యూజ్ అవుతాయి కాబట్టి. సో ఇప్పుడైతే మనము చాలా సింపుల్గా దీన్ని ఎలా యూస్ చేసుకోవచ్చో చూద్దాము. ముఖ్యంగా కిచెన్లో యూజ్ అవుతుందండి. ఈ అట్టాలో ఉన్న ర్యాక్స్ని ఇలానే ఉంచేసి ఇలా కిచెన్లో ఒక స్పేస్ చూసేసి ఇలా వెడల్పుగా ఉన్న ర్యాక్ని ఇలా గోడకు ఆనించేసి పెట్టేసేయాలండి. సో ముఖ్యంగా దీన్ని ఎలా యూస్ చేసుకోవచ్చో చూద్దామండి. సో మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ బాండిల్ మీద వేసుకునే ప్లేట్స్ అన్నీ ఉంటాయి కదా, అవి స్టాండ్ లేకపోయినా ఇలాంటి అట్టాని మనం స్టాండ్ లాగా యూస్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా పెట్టడం వల్ల ఇలా ర్యాక్కి ఇలా అడ్డంగా ఒక అట్టాని ఇచ్చారు కాబట్టి సో ముందుకి జరగవాసలు ఎన్నైనా పెట్టుకోవచ్చు అండి, చూసారు కదా. సో ఒకవేళ ముందుకి జరిగి పడిపోతున్నా ఈ అట్ట అడ్డంగా ఉంటుంది కాబట్టి అస్సలు జారవు. నెక్స్ట్ ఇలా నాలుగు ఉన్నాయి కదా, ఈ నాలుగిట్లో కూడా మనం ఇలా యూస్ చేసుకోవచ్చండి. ఒక దాంట్లో అయితే సిజర్స్, నైఫ్స్, కట్టర్స్ అన్నీ పెట్టేసుకున్నాను, మరొక దాంట్లో అయితే ప్లాస్టిక్ స్పూన్స్ ఉంటాయి కదా అవన్నీ పెట్టేసుకోవచ్చండి, మరొక దాంట్లో అయితే స్టీల్ స్పూన్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా పెట్టేసుకోవచ్చు, మరొక దాంట్లో అయితే పెద్ద పెద్ద గరిటెలు ఉంటాయి కదా వాటిని కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా మొత్తం పెట్టుకోవటం వల్ల ఏంటంటే మనకి స్టాండ్ లేకపోయినా అన్నీ ఒకే దాంట్లో ఉన్నాయి, సో ఎక్కడికి పోవు, అసలు జరగవు అనేటట్లుగా ఉంటుంది. సో ఇలా ర్యాక్స్ మనకి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి కదండి, అట్లాంటి చోట కబోర్డ్స్ ఉంటాయి కిచెన్లో, అంటే గ్రౌండ్ ర్యాక్స్ అంటారు కదా కబోర్డ్స్లో, అందులో ర్యాక్స్ ఈ విధంగానే ఉంటాయి కదండి. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇదైతే చాలా యూస్ఫుల్ ఇంపార్టెంట్ అండి. డైలీ కూడా మనం పచ్చళ్ళు, కారపళ్ళు, జ్యూసెస్ ఏవైనా సరే మిక్సీలో పడుతూ ఉంటాము. సో ఒక్కొక్కసారి తుప్పు పట్టిపోయి జిడ్డు జిడ్డుగా మడ్డి మడ్డిగా తయారైపోతూ ఉంటుంది. దీన్ని ఈ విధంగా తలతల మెరిసేటట్టుగా ఎలా చేశాననేది చూద్దామండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం డైలీ వంటలో యూస్ చేసే సాల్ట్ ఉంటుంది కదా, ఆ సాల్ట్ ఈ విధంగా మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకోండి. సో మనము డిష్ వాష్ లిక్విడ్ని యూస్ చేస్తూ ఉంటాం కదండి, సో ఏదైనా పర్వాలేదండి. ఇక్కడైతే నేను ఇలా ప్రిల్ లిక్విడ్ తీసుకొని ఇలా లైట్గా వేసేసానండి. సో మన ఇంట్లో అయితే పాత టూత్ బ్రష్ ఉంటుంది కదా, అది తీసుకొని కొంచెం వాటర్లో డిప్ చేసి ఈ విధంగా అయితే మొత్తం కూడా రుద్దేసేయండి. లోపల ఏదైనా మడ్డి మడ్డిగా ఉండటం వల్ల, కొంచెం ఏదైనా బ్యాక్టీరియా ఫామ్ అయినా జెమ్స్ ఫ్రీగా అవటం కోసం మనం ఇలా మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. లోపల ఏదైనా తుప్పు పట్టిన మరకలు ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ అవుతాయండి. అదేవిధంగా మనం పైన కూడా నీట్గా ఇలా క్లీన్ చేసుకోవచ్చు అండి. సో మనకి ఏదైనా సరే జెమ్స్ ఫామ్ అవ్వకుండా ఉండటం కోసమేనండి ఇలా సాల్ట్ అయితే యూస్ చేసుకోవచ్చు. సో మనకి ఎక్కడైనా సరే క్రిమి కీటకాలు ఉన్నట్లయితే అక్కడ సాల్ట్ను కొంచెం వేసాము అంటే అక్కడ నశిస్తుంది అన్నమాట. సో అందుకోసమే మనం ఈ విధంగా గ్రైండర్లో, అంటే మిక్సీనే కాదండి గ్రైండర్ను కూడా మనము ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి ఎప్పటికప్పుడు. సో లోపల కొంచెం స్క్రబ్బర్ లాగా ఇలా మొత్తం చేత్తో రానిది మొత్తం కూడా ఇలా స్పాంజ్ స్క్రబ్బర్ తీసుకొని నీట్గా అయితే తుడిచేశాను. అదేవిధంగా ఇలా ప్లగ్ ఉంటుంది కదా, ప్లగ్ను కూడా నీట్గా తుడిచేసుకోవాలండి. ఆ తర్వాత ఈ విధంగా క్లాత్ ఉంటుంది కదా, కాటన్ క్లాత్ తీసుకొని ఇలా మొత్తం నీట్గా తుడిచేసుకోవాలండి. సో ఎలక్ట్రానిక్ వస్తువులపై ఎక్కువగా వాటర్ తగలనీయకూడదు కాబట్టి వాటర్ వేసి అస్సలు క్లీన్ చేయమాకండి. ఇలా చేయటం వల్ల మిక్సీ తలతల మెరిసిపోతూ ఉంటుందండి, చూసారు కదండి. ఈరోజు టిప్స్ అయితే ఇవ్వండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ లోపల మీ ముందుకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.